దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకువచ్చే మహత్తర పండుగ అందరి ఆరోగ్యం సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినం అది మతంతో సంబంధం లేకుండా చాలా వరకు అందరూ కలిసి ఆనందంతో దీపావళి జరుపుకుంటారు ఆశ్వేజ్ బహుళ అమావాస్య రోజు ఈ పర్వదినం వస్తుంది అయితే అసలు దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారు దాని విశిష్టత ఏమిటో చూద్దాం రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది పురాణ కథనం ప్రకారం భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతులనే మరణించేలా వరం పొందుతాడు వరగర్వంతో లోక కంటకుడుగా తయారవుతాడు నరకుడు ముల్లోకాలను పట్టి పీడిస్తాడు నరకాసురుడి బాధలు భరించలేక దేవతలు మునులు గంధర్వులు శ్రీహరికి తమ బాధ చెప్పుకుంటారు వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుణ్ణి సంహరింపచేశాడు నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు చతుర్దశి నాడు నరకాసురుడు మరణించాడు ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి ప్రతి ఒక్కరు ఇంట సంబరాలు చేసుకున్నారు దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజులు పండుగగా చేసుకుంటారు ఆశ్వీజ బహుళ త్రయోదశితో ప్రారంభమై దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ భగిని హస్త భోజనంతో ముగుస్తాయి ఆశ్వీజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా కూడా జరుపుకుంటారు ఇంటిని ఆ రోజు శుభ్రం చేసి పాత సామాన్లు శుభ్రం చేస్తారు కొత్తగా కొనుగోలు చేసిన వెండి బంగారు ఆభరణాలు ఆ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్మకం అందుకే ధనలక్ష్మి కుబేర్లను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు బంగారం వెండి కాకుండా ధనత్రయోదశ రోజు ఏ వస్తువు కొనుగోలు చేసినా శుభం జరుగుతుందని నమ్మకం అమృతం కోసం దేవతలు క్షీర సాగరాన్ని మధించినప్పుడు ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృత బాండమవుతుంది ఇక ఆరోగ్యానికి ఔషధాలకు అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఆ రోజే ఆరోగ్యమే మహాభాగ్యం అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి ఆయన కూడా క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి కామధేనువు కల్పవృక్షం ఐరావతం లాంటి దివ్య శక్తులతో పాటు ధన్వంతరి ఆవిర్భవించారు ఒక చేతిలో అమృత భాండం మరో చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి తరలి వచ్చాడు అందుకే ఆరోగ్యం కోసం అనారోగ్యాల నుంచి శీఘ్ర ఉపశమనం కలగడానికి ఈరోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణి అంశ అని ఆయన పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని భక్తుల నమ్మకం అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారు కాశ్వేజ అమావాస్య రోజునే దీపావళి పండుగ పూర్తి అమావాస్య నాడు జరుపుకునే పండుగలు ఏడాదిలో రెండు ఉన్నాయి అవి మహాలయ అమావాస్య రెండు దీపావళి ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు ఈరోజు సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బీ దిబ్బీ దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితే అని పిల్లలతో పాటిస్తూ ఉంటారు గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి శుభానికి మిఠాయి తీసుకోవాలి ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం తర్వాత ఇంటిని దీపాలతో అలంకరించాలి మట్టి ప్రమిదలు నువ్వుల నూనె వాడడం మంచిది లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది గుమ్మం తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమదిలో నువ్వుల నూనె లేదా ఆవునేతితో దీపాలు వెలిగించాలి ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేయాలి ధనలక్ష్మి పూజ ఈరోజు చేస్తే ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు సంపరిస్తాయి దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారుల నమ్మకం ఈరోజు కొత్త బంగారు వెండి ఆభరణాలతో పూజ చేస్తే ఎంతో శుభప్రదం